రెసిడెంట్లు జనారసాన్ కట్ చేసేది. సైతం చేసాక సార్ ఆశయాలను సైతం చేసాక సార్ ఆశయాలను జయశంకర్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. కొంచెం లగండి సార్, కొద్దిగా సార్ కొందూరు మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకో, సమస్యను సృష్టించొద్దు, ఎవరు కూడా మనల్ని ప్రశ్నించరాదు, అలాంటి పని చేయాలని చెప్పి వారు సూచన చేయడము, మేము ఆ పనికి పూనుకోవడము, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా విగ్రహానికి కావాలి కాసి మరి మేము రాత్రిలో కూడా ఉన్నాం. కాబట్టి ఇలాంటి దానికి అందరి సహకారం, షాదనగర్ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించారు, ముఖ్యంగా పోలీసు మిత్రులు, మన వెంకన్న గారు చైర్మన్, కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ, వీళ్ళు కూడా ఎంత బాగున్నది అనేటువంటి అప్రిసియేషన్ చేశారు. మనం పోలీసులు కూడా ఎంత బాగుంది కదా అనేటువంటి మాట మాకు వినపడింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సార్. కాబట్టి ఈ యొక్క విగ్రహావిష్కరణను అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తాం. జయశంకర్ సార్ పక్కకు పోయినప్పుడే ఉద్యమం అయితే శక్తి ఆయన నుంచి పక్కకు పోయింది, ఆయన నుంచి పక్కకు పోయింది, అసలు అది లేదు. ఆ తర్వాత అది ఎవరి చేతిలో ఉందా నైతిక శక్తి, మీరు కొన్ని విషయాలు మాత్రం మీ ముందు చెప్పదలుచుకున్నాను. అది సమయమో సందర్భమో నాకు తెలియదు, కానీ వీడికి వచ్చిన తర్వాత ఇదైతే నేను చెప్పవలసినవి చెప్పకపోతే బాగుండదు అనిపించింది. అందులో సార్ 5 మంది మీ దగ్గరికి జయశంకర్ సార్ వచ్చి తెలంగాణ పాఠం చెప్పిండు, పార్లమెంటు సభ్యులకు తెలంగాణ పాఠం చెప్పిండు, సోనియా గాంధీ మన్మోహన్ సింగ్లను కూర్చోబెట్టి పాఠం చెప్పిండు 6 గంటలు 7 గంటలు. ఇది మామూలు విషయమా? దాదాపు 540 మంది ఎంపీల దగ్గరికి మన ఊర్లో తెలంగాణ ప్రాంతంలో ఊరూరు తిరిగినట్టే ప్రతి పార్లమెంటు సభ్యుడి దగ్గరికి పోయింది, కానీ కేసీఆర్ ఏ పార్లమెంటు సభ్యుడి దగ్గరికి పోయి లెటర్ తీసుకురాలేదు, అది మర్చిపోకండి. మీరు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనేది కాదు, తెలంగాణ రాష్ట్రం విస్తృత అంగీకారం అని జయశంకర్ సార్ ఒక మంచి పుస్తకం రాసిండు. అందులో దాదాపు ఆనాడు ఉన్న
భారతదేశ ప్రధాన మంత్రులందరూ రాసిన ఉత్తరాల్లో తెలంగాణ హృదయాన్ని ఎక్స్ప్రెస్ చేసిరు అంటే అది జయశంకర్ సార్ ముఖం చూసి, జయశంకర్ సార్ హృదయం చూసి తప్ప ఇంకోటి లేదు. మీరు ఒక్కసారి చూడండి ఆ పుస్తకంలో లల్లూ ప్రసాద్ యాదవ్ రాసినటువంటి ఉత్తరం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, మాయావతి రాసిన ఉత్తరం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, విపి సింగ్ గారు రాసిన ఉత్తరం చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో, మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు ఒక్కటా రెండా, ఎంత మందిని ఒక దగ్గరికి చేర్చగలిగి పెట్టగలిగిండు జయశంకర్ సార్. ప్రతి అడుగడుగు నడిచిండు, ఎంత అద్భుతం. ఆయన తెలంగాణ అంతటా అడిగిండు, అక్కడితోటి ఆగలేదు. మహబూబ్ నగర్ భూస్వరూపం రీత్యా కృష్ణానదికి ఎగువనే ఉన్నది మొత్తం మహబూబ్ నగర్ అంతా కూడా. తుంగభద్ర ఉన్నది, భీమా ఉన్నది, కృష్ణానది ఉన్నది, ఇన్ని నదుల నుండి కూడా ఎగువ నుంచి నీళ్లు ఈ ప్రాంతం ఆ నదులకు నీళ్ళు ఇస్తున్నది, కానీ ఈ ప్రాంతానికి ఆ నదులు నీళ్ళు ఇవ్వడం లేదు. ఎందువల్ల ఇవ్వడం లేదు? ఆ నదులకు ఏమైనా కోపమా ఈ ప్రాంతం మీద? వాటిని తీసుకొచ్చి ఒక పద్ధతిగా ఇవ్వవలసిన వాళ్ళు బాధ్యతారహితంగా ఉన్నందువల్ల ఇవ్వడం లేదు. అందువల్ల మహబూబ్ నగర్ వనసల జిల్లా అయింది. మీరు శ్రీశైలం ప్రాజెక్టు కలిగితే మునిగిపోయింది మహబూబ్ నగర్, నీళ్లు అందక వలసపోతున్నది మహబూబ్ నగర్. మీరు సాగర్ ప్రాజెక్టు కడితే మట్టి మోసింది మహబూబ్ నగర్, కాల్వలు దవ్వింది మహబూబ్ నగర్. ఆ మహబూబ్ నగర్ ఇవాళ ఎండిపోతున్నది ఇటువైపు చూడండి అని మొత్తం మహబూబ్ నగర్ను ఒక వస్తువుగా తెలంగాణకంతా అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి, మనం గౌరవించవలసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. 95 జూన్లో మహబూబ్ నగర్లో కరువు వ్యతిరేక పోరాట మహాసభ పెట్టి పిలిచినప్పుడు ఆయన వచ్చి 2 గంటల పాటు ఆ సభను ఉద్దేశించి మొత్తం మహబూబ్ నగర్ జరుగుతున్న అన్యాయాలు ప్రధానంగా మాట్లాడి, మీరు ఈ సభ జరపడం సంతోషం, దీనికి రాజకీయ నాయకులు రాకపోవడం కూడా సంతోషం, వాళ్ళనే మనం మొదట ఎడ్యుకేట్ చేయవలసి ఉన్నది. మహబూబ్ నగర్ వెనుకబడతానికి, మహబూబ్ నగర్ కరువు వలసలకు మూలమైన కారణం మహబూబ్ నగర్ పొలిటికల్ లీడర్షిప్ వెనుకబడతానమే అని చాలా నిష్కర్షగా చెప్పినటువంటి మనిషి ప్రొఫెసర్ జయశంకర్ సార్. అసలు ఆయనను మనం ఇవాళ ఇక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఒక గౌరవమైన విషయంగా నేను అభిప్రాయపడుతూ దీంట్లో భాగమైనటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా పాలమూరు అధ్యయన వేదిక పక్షాన అభినందిస్తున్నాను. తెలంగాణ జాతిపిత, తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, వారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వడ్డబ్బి సందర్భంగా ఇది ఒక కార్యక్రమం, ఒక గొప్ప వ్యక్తి కార్యక్రమాన్ని వివాదాలకు దారితీయకుండా, ఇలా ఆరోపణలకు దారితీయకుండా ఒక కార్యక్రమం వాళ్ళు సంతృప్తిగా చేయాలి. జయేశ్వర్లు కలిసి దీన్ని దిగ్విజయం చేయాలి. ఆ మహాత్ముని యొక్క విగ్రహం అందరు సంతృప్తి పడాలని ఒక ఆలోచనతోనే మనం రాజకీయాలకు దూరంగా ఉన్నాం తప్ప మిగతాని అందరిని గౌరవించాలనే ఉంది. తర్వాత ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం. మొన్న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చినాం. తెలిసి తెలియక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మాతోని చెప్పడం జరిగింది. నిజమైన ఉద్యమకారులను మనం గుర్తించాల్సిందే. జేసి ఉద్యోగస్తులందరితో గౌరవంగా, మీరందరూ ఎమ్మెల్యేలు అయినంత మాత్రం కాదు, ఉద్యమకారులను గౌరవించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. వారందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజా పరిపాలన రావాలని ఆకాంక్షించింది ప్రతి ఉద్యమకారుడు, ప్రతి జేసీ ఉద్యోగస్తులు అందరూ కూడా. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించాలనే యొక్క నిర్ణయంతోనే మేము కూడా ముందుకు సాగుతూ ఉన్న తరుణంలో ఆ రోజు ఆవిర్భావం దినోత్సవం రోజు ఇక్కడ కొందరు మిత్రులందరూ కూడా అంటే స్వచ్ఛమైన ఉద్యమకారులు అక్కడికి రావడం జరిగింది, కొందరిని మరవడం కూడా జరిగింది. కాబట్టి ఆ రోజు పెద్దలు జయశంకర్ సార్ యొక్క చిన్న విగ్రహం మసుబూసినట్టు మసకబారినట్టుగా కనబడ్డది. కాబట్టి నేను ఆ రోజు ఉద్యమకారులతో జేఎస్లతో విజ్ఞప్తి చేయడం జరిగింది. మనకు తెలంగాణ రావడానికి అత్యంత
భూమిక పోషించి ఒక నిస్వార్థపరమైన ఆజన్మ బ్రహ్మచారి ఇవాళ అందరిని మెప్పించి ఒప్పించి తెలంగాణ తెస్తే కనీసం మనం గౌరవించలేకపోతున్నాం. మనం ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నాం, ఆ ఉద్యమ ఫలాలు మనం అందరం అనుభవిస్తున్నాం తప్ప మనము ఆయన ఆత్మ క్షోభించే విధంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ జాతి పిత జయశంకర్ సార్ యొక్క ఆత్మ క్షోభించే విధంగా 10 సంవత్సరాలు కొందరు ప్రవర్తించరు. కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవాలి అని ఒక తపనతోని నాకు మిడిమిడి జ్ఞానం ఉన్న చిన్న ఒక భగవంతు ఇచ్చిన అవకాశం, ఇక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలు ఇచ్చిన అవకాశం, ఇక్కడ ఉన్న మేధావులు ఇచ్చిన అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఒక ఆలోచనే కానీ దేశజాలకు పోకుండా వితండవాదానికి పోకుండా నియంతృత్వానికి పోకుండా ఇవాళ మనమందరము అణిగి మణిగి ఇవాళ అందరినీ గౌరవించాలనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారు కూడా వాళ్ళ భుజస్కంధాల మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు సమయాన్ని పాటించి ఆ యొక్క కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవాలనే ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చిన జేఎస్ వారికి, అదేవిధంగా మా నాయకులు తెలంగాణ రాష్ట్రం ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఇవాళ 54 వచ్చింది, 69 వచ్చింది, మలదశ ఉద్యమాలు వచ్చినాయి. కొందరు తమ్మటకార విద్యలు అనుకోండి, ఒక రాష్ట్ర ఎజెండా లోపల పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎంతో మందిని మోసం చేసి, మేధావులను మోసం చేసి, పార్టీలను మోసం చేసి, ఇలా పార్టీలను కనుమరుగయ్యే విధంగా, మేధావుల యొక్క సంపదను కనుమరుగయ్యే విధంగా వాళ్లను నిత్యం క్షోభకు గురి చేసిన ఒక పార్టీ, ఒక నాయకుడు. ఇవాళ ప్రజలందరూ గమనించరు, మేధావులు గమనించరు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను ఇలా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నీళ్ల పరంగా మళ్ళీ ఒకసారి వివక్షత గురి కావద్దు, ఇవన్నిటిని మనం సాధించుకోవాలనే ఒక ఉద్యమం జరుగుతూ ఉంది. ఆ రోజు జయశంకర్ సార్ కూడా చెప్పడం జరిగింది, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో వచ్చి తీరుతుంది, కానీ మళ్ళీ ఒకసారి తెలంగాణ అభివృద్ధి గురించి ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి ఆ రోజే చెప్పింది. కాబట్టి ఇవాళ అదే జరుగుతున్నది. కాబట్టి మనమందరం కూడా ఇవాళ పాలమూరు జిల్లా మనందరి జిల్లా, మనందరికి తెలుసు ఎప్పుడు రాజకీయాలు వస్తే, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు వలసల జిల్లా, కరువుల జిల్లా ఇలా పాలమూరు జిల్లా అని చెప్పి ఎప్పటికప్పటి మాట దాట వేస్తూ అధికారం వచ్చినా కూడా దాన్ని మనం అందరం కూడా పాలమూరు రూపురేఖలు మార్చుకోలేకపోతున్నామో, అనుకున్నదంతా ఏ లక్ష్యమైతుందో ఆ లక్ష్యాన్ని చేరలేకపోతున్నాం అనేది రాఘవచారి సార్ గారు కూడా నిశ్చయంగా నిష్పక్షంగా ఆ విషయాలన్నీ కులంకుషంగా చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము తప్పకుండా అంగీకరిస్తున్నాం. కాబట్టి అది జరిగే తంతే. కాబట్టి ఇప్పుడు మేము కూడా బాధ్యత ఉంది, మేము కూడా పోరాటాలు చేసినాం, వల్ల అవకాశం వచ్చింది రాష్ట్రంలో మన పాలమూరు బిడ్డకే అవకాశం వచ్చింది. వాస్తవాలే, మన అవకాశాన్ని ఇవాళ సద్వినియోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మన ఈ జిల్లా వాసులం అందరం కూడా పార్టీలకు అతీతంగా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇవాళ ఎవరి ఇష్టానుసారంగా ఒక రాజ్యాంగం కల్పించిన హక్కు, ఓటు హక్కు. కాబట్టి ఎక్కడైనా చేసుకుంటాం, ఏమైనా చేస్తాం, కానీ ఇలా అభివృద్ధి విషయంలో కలిసి రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎన్నోసార్లు కూడా ఈ మన పాలమూరు వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాబట్టి మా బాధ్యత కూడా ఇవాళ పెద్దలు చెప్పినట్టుగా ఇలా లక్ష్మీదేవిపల్లి ఇలా సాగునీరు తాగునీరు ఒక భవిష్యత్తు మన బిడ్డలకు మన రైతులకు మంచి జరగాలంటే పాలమూరు ఎత్తిపోతల పథకం దాంట్లో భాగమే లక్ష్మీదేవిపల్లి. కాబట్టి గత ప్రభుత్వాలన్నీ మనందరూ తెలుసు, ఇవాళ ఒకసారి ఎంపీ అయ్యిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇవాళ కుర్చేసుకొని కడతామన్నారు, లక్ష్మీదేవిపల్లి తల మీద పెట్టుకుంటే అని అసెంబ్లీలో మాట్లాడారు, బహిరంగ సభలలో మాట్లాడారు, ప్రజలు నమ్మే అవకాశం ఇచ్చారు. ఇక దాన్ని విమర్శించదలుచుకోలేదు. కాబట్టి పచ్చి తాగుపోతాడు, పచ్చి మోసకారి. కాబట్టి ఇవాళ ఈ మోసం జరిగింది. కాబట్టి ఇవాళ మనమందరం కూడా మొన్న ఒక ఆమె అంటది,
ఆమె ఎన్నికల ముందు మాట్లాడలే ఆ మాట, ఎన్నికలు అయిపోయినాక మాట్లాడింది. అంటే ఎంత స్వార్థం ఉంటుంది ఆమెకంటే. ఇవాళ ప్రజలు కూడా ఒక్కొక్కసారి అవకాశాలు ఇస్తూ ఉంటారు కాబట్టి, ఇది ప్రజాస్వామ్యం కాబట్టి మీ అందరు తెలుసు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉంది. ఇవాళ మేధావులను అందరి పరిగణలు తీసుకుంటా ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గురిలో, ఉద్యమకారుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎక్కడికక్కడ మనము ఏదైతే ఉందో, ఇవాళ గత ప్రభుత్వం ఎక్కడైతే నిర్లక్ష్యం చేసిందో వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలనిస్తా ఉన్నాడు. ఆయన లాగా 80 బుక్కులు చదివినాం, 80,000 బుక్కులు చదివినాం, ఇంత అనుభవం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా మీరు చూస్తా ఉన్నారు. ఇవాళ మీ అందరికి తెలుసు గల ఇలా తక్కువ కాలంలో ఈ సైంటిఫిక్ ఈ యొక్క ఆధునతన కాలంలో మానవుని యొక్క జీవిత స్టైల్ ఎట్లా మారిందంటే, ఎంత తొందర చేస్తే అంత మంచిగా అంటే అని చెప్పి తొందర పేద ప్రజలంతా కూడా సంక్షేమం అంటా ఉన్నారు. సంక్షేమం ఒక దిక్కు సాధిస్తా ఉన్నాడు. ఇవాళ ఆర్థిక పరిస్థితి మీ అందరికి తెలుసు, ఇలా వేదిక మీద ఉన్నలా తెలుసు, వేదిక ముంగల ఉన్నలా తెలుసు. ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నం చేసి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి అప్పుల కుప్ప చేసి ప్రజలను అధోగతి పాలు చేసి ఇవాళ ప్రగల్భాలు వలుగుతా ఉన్నారంటే, ఇవాళ జయశంకర్ సార్ అట్లంటోళ్ళ ఆత్మ మీరు మాట్లాడే మాటలతోని శోభిస్తుంది అని చెప్తున్న ఆ నాయకులకు, ఆ యొక్క నిజమైన వ్యక్తులుగా ప్రవర్తిస్తున్న వారికి నేను చెప్తా ఉన్నా, మీరు నిజమైన స్వార్థపరులు. ఇవాళ మీకు ఎప్పుడు అధికారం కావాలి, మీకు భోగభాగాలు అనుభవించాలి తప్ప ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి, ఈ మామ్నార్ జిల్లా యొక్క అభివృద్ధి ఎప్పుడు కూడా మీకు పట్టలేదు కాబట్టి, ఆ పార్టీలైనా ఈ పార్టీలైనా మీరు భోగభాగాలు అనుభవించడానికి ప్రయత్నం చేసిరే తప్ప, ఇవాళ పాలమూరును నిజంగా నీళ్ల పరంగా నిధుల పరంగా అన్ని సాధించాలని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు తప్ప, ప్రజలు మోసం చేసి అధికారం అనుభవించరు, పార్టీలను మోసం చేసి అధికారం అనుభవించరే తప్ప ఈ జిల్లాను పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి, తప్పకుండా ఇలా మేధావులు చెప్పినట్టుగా ప్రజలు చెప్పినట్టుగా తప్పకుండా ఈ యొక్క సాగునీరు సాధించడానికే మొన్ననే జరుగుతూ ఉంది. ఇవాళ వారు అన్నట్టుగా మేము పెద్దలతో చర్చించడం జరిగింది. పరిగి ఎమ్మెల్యే నేను కూడా మొన్న 10 గంటలు కూర్చోవడం జరిగింది. వారు ఏ విధంగా అయితే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను మనం తీయగలుగుతాం, ఈ రకంగా తేవాలా, అక్కడి నుంచి తేవాలా, ఇక్కడి నుంచి తేవాలంటే లాస్ట్కు వారి యొక్క అభిప్రాయం చెప్పారు. పాలమూరు 50% ఏదో కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ మనం 2-3 ఏళ్ళ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధించాలంటే ఇదే బాగుంటుందని చెప్పి కూడా డిప్యూటీ సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తే, పరిగి ఎమ్మెల్యే నేను కూడా ఆ యొక్క ప్రపోజల్కు బడ్జెట్ అలొకేషన్ చేయడానికి కూడా మేమందరం లెటర్లు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా రేప ఎల్లుండా ఆవలెల్లుండా ఈ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు డబ్బులు ఏర్పాటు చేయడానికి కూడా ఇలా కార్యక్రమం ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి, తప్పకుండా వేదిక మీద ఉన్నట్టు వాళ్ళు చెప్పిన విధంగా మనము నిస్వార్థంగా పార్టీలతో పని లేకుండా ఇవాళ మేమందరం కూడా మన ఆకాంక్ష నీళ్లు సాధించాలనేది మన లక్ష్యం కాబట్టి, తప్పకుండా మేధావుల సూచనలు, రైతుల యొక్క సూచనలు, స్థానిక నాయకుల యొక్క సూచనలు, మా ప్రెస్ మిత్రుల యొక్క సూచనలు కూడా నిస్సిగ్గుగా ఎక్కడ చిన్నబుచ్చుకోకుండా మీ అభిప్రాయాలు కూడా ముందు తీసుకుపోతాం. మీరు కూడా ఎప్పటికప్పటికి సహకరించవలసిందే. ఇది భవిష్యత్తు అభివృద్ధి కాబట్టి, ఒక రోజుతోని అయ్యే పని కాదు కాబట్టి, దానికి నిరంతరం మేము ముందలు ఉంటాం. మా కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తాం. బడ్జెట్ ఏర్పాటు చేయడానికి 100 రూపాయలు ప్రయత్నం చేస్తాం, సాధించి తీర్చాం కాబట్టి, మీరందరూ కూడా మన పాలమూరు అభివృద్ధికి, అందులో మన షార్దార్ అభివృద్ధి కూడా ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మీ అందరితోని విజ్ఞప్తి చేస్తూ, కాలాతీతమైంది కాబట్టి పెద్దలు వాళ్ళు 50 ఏళ్ల సందు కూడా పోరాటం చేసి చేసి ఏనాడు కూడా ప్రజలాకాంక్షకు తెలంగాణ గురించి తపన పడుతున్న వ్యక్తి కాబట్టి, వారి ఆరోగ్యం మనం కోరుకోవాలి కాబట్టి, వారికి సమయానికి మాట్లాడించి
భోజనం పెట్టి పంపించాల్సిన బాధ్యత నా మీరుంది కాబట్టి వారి పెద్దలు వారు మాకు అన్ని విషయాలు నిర్ణయించాల్సిందిగా వారు మాట్లాడవలసిందిగా కోదండ రామస్వామిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాలమూరు అధ్యయన వేదిక పక్షాన ఇక్కడికి హాజరైన రాఘవాచారి గారు, విద్యావంతుల వేదిక అధ్యక్షులు నాగయ్య గారు, ఇక్కడ ఉన్న పెద్దలు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్లు, హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులకు, జేఏసీలో పనిచేసి ఇప్పటికీ తెలంగాణ పట్ల నిబద్ధతతో ఉన్నటువంటి మిత్రులకు, తెలంగాణ వాదులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా ఇక్కడ జేఏసీ వారిని దానికి సహకరించి చాలా అద్భుతంగా ఇక్కడ జయశంకర్ గారి విగ్రహ ఏర్పాటుకు పూనుకున్న వీర్లపల్లి శంకర్ గారిని నేను అభినందిస్తున్నా. జయశంకర్ గారిని శంకర్ గారు వీర్లపల్లి శంకర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్లను, ఉద్యమకారులను మనం గౌరవించాలనే సదాశయంతో ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినామని. ఆ ఆలోచన చాలా గొప్పది, వారిని అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సారి ఏం కృషి చేసిండు అని చాలామందికి అనుమానం రావచ్చు. ఒక మాట మనం స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయనను ఒక సిద్ధాంతకర్తగా చూస్తుంటా, ఉద్యమానికి మార్గనిర్దేశం చేసిన వ్యక్తిగా ఆయనను చూస్తుంటా. ఆ పాత్ర ఆయన అది 3 తరాల పాటు కొనసాగించింది. 52లో ముల్కీ ఉద్యమం నడిచినప్పుడు వాళ్ళు అగ్రభాగాన ఉన్నారు, వారు కూడా దాంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ముల్కీ ఉద్యమానికి వరంగల్ ఒక కేంద్రంగా ఉంది. అప్పుడు చాలామంది స్థానిక టీచర్లను దూరం ట్రాన్స్ఫర్ చేసి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నాన్ ముల్కీలకు ప్రధానమైనటువంటి పోస్టింగులు ఇచ్చారు. దాని పట్ల ఒక అసంతృప్తి చెలరేగింది. ఆ విషయాన్ని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే కలెక్టర్ కూడా వారికి సమాధానం చెప్పలేదు, న్యాయం చేయలేదు. చేయకపోగా బయట నుంచి వచ్చినటువంటి ఆ టీచర్ల పక్షాన నిలబడి వాళ్ళ తరఫున మాట్లాడి ఈ ముల్కీ రూల్స్ ఉల్లంఘించబడుతుంటే చూస్తూ ఉండలేక ఆ రోజు మరి వరంగల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఆందోళన వ్యక్తం చేసిన పిల్లలకి ప్రభుత్వం న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్న కలెక్టర్ మాత్రం వాళ్ళ మీద దాడి చేసి అరెస్ట్ చేసి వాళ్ళందరినీ లాఠీచార్జ్ చేసి మాట్లాడుకుంటున్నారు. ఊరేగింపు తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి ఆదేశాలు వచ్చినాయని చెప్తే మరి మళ్ళీ మనం ఏం చేద్దామని ఒక స్కూల్ రూమ్లో మాట్లాడుకుంటుంటే ఆ మాట్లాడుకుంటున్న విద్యార్థుల పైన లాఠీచార్జ్ చేశారు. అట్లా లాఠీచార్జ్ చేయడంతో అది ఒక పెద్ద ఉద్యమం. ఆ తర్వాత హైదరాబాద్ కూడా మరొక ప్రధాన కేంద్రంగా మారి దాంట్లో అందరూ కూడా భాగస్వాములై అప్పుడు ముఖ్య పాత్ర పోషించిన దాంట్లో బూర్గుండి నరసింహరావు గారు కూడా ఉన్నారు, ఇక్కడికి దగ్గరే వారి గ్రామం, వారు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఆ రోజు మరి వాళ్ళందరూ కలిసి ఒక ఊరేగింపు తీస్తే దాని మీద ఫైరింగ్ జరిగింది. ఆ ఫైరింగ్లో 7 మంది విద్యార్థులు ఉద్యమకారులు మరణించారు. ఆ ఉద్యమంలో పాల్గొనడానికి జయశంకర్ గారు అవి వరంగల్ నుంచి బయలుదేరారు. వాళ్ళ బస్సు టైర్ పంక్చర్ అయ్యి వీళ్ళు వచ్చేసరికి లేట్ అయింది. అప్పటికి ఊరేగింపు అయిపోయింది, కానీ మీటింగ్ జరుగుతూ ఉంది. అట్లా ఆయన పదే పదే చెప్తుంటాడు, ఆ రోజు నేను హైదరాబాద్ ర్యాలీలో పాల్గొనుంటే ఏం జరిగేదో, బహుశా చనిపోయి ఉంటే తెలంగాణ కష్టాలను చూడవలసిన దుస్థితి నాకు రాకపోతుండే కావచ్చు. అట్లా ఆయనకు ఒక తెలంగాణ ఉద్యమం పట్ల ఒక బాధ్యత, ఒక నిబద్ధత. అదంతా కూడా ఎట్లా ప్రారంభమైందంటే వ్యక్తిగా వాళ్ళు టీచర్స్ ట్రైనింగ్ కోసం చేరిండు టీటీసీలో. చేరినప్పుడు ఆ చేరిన దాని ప్రకారం ఏంటంటే ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వాళ్ళకు టీచర్ పోస్ట్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ చేరే సమయానికి తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మనము ట్రైనింగ్ పూర్తయ్యేసరికి ఆంధ్రతో విలీనమయ్యాం. ఆ విలీనమైన తర్వాత ఆయనకు టీచర్ పోస్టు ఇవ్వడానికి అప్పటి గవర్నమెంట్ ఒప్పుకోలేదు. వీళ్ళు ఊరు తిరిగిండ్రు, ప్రతి అధికారిని కలిసి హైదరాబాద్లో అధికారులకు అడిగితే ఏమన్నారంటే మీ నైజాం సర్కారు నడుక్కోపో, మీ హైదరాబాద్ సర్కారు నడుక్కోపో అని చెప్పి వీళ్ళను అవహేళన చేశారు. ఆ అవహేళన చేస్తే అప్పుడు వీళ్ళు తట్టుకోలేక
అక్కడ ఇంకొక అధికారి పాత హైదరాబాద్ కు సంబంధించిన అధికారి ఉంటే ఆయన దగ్గరికి పోతారు. ఏమి నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కాయగా మీరు అందరు గట్టిగా నిలబడి మీరే న్యాయం సాధించుకోవాలని ఆయన వాళ్లకు సలహా ఇస్తారు. హైదరాబాద్ లో మనం బతకాలంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో మనం సంఘటితంగా నిలబడి తెలంగాణ హక్కులను రక్షించుకుంటే తప్ప మనకు బతుకు లేదు అని అట్లా వాళ్ళు తెలంగాణ కోసం కట్టుబడి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఆయన టీచర్ అవుతాడు, లెక్చరర్గా ప్రమోషన్ పొందుతాడు, ప్రిన్సిపల్గా కూడా అవుతాడు. కానీ తెలంగాణ కోసం ఆయన కమిట్మెంట్ మాత్రం పోలేదు. సంపూర్ణంగా ఆ బాధ్యతతో నిబద్ధతతో నిలబడ్డారు. చాలా మందికి తెలియని వాస్తవం ఏంటంటే మలిదశ ఉద్యమం మొదలు కావటానికి 69 ఉద్యమకారుల పాత్ర గొప్పది. వాస్తవానికి 83లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన సమయం అది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి అక్కడ గెలిచి ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంటేనే హిమాయత్ నగర్ టీడీపీ అభ్యర్థి చనిపోతాడు. ఆయన గెలిచిండు, వాస్తవానికి ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. ఆ చనిపోయినటువంటి స్థానానికి మళ్ళీ ఎన్నిక మొదలైతే ఆ ఎన్నికకు ఉపేంద్రను, పర్వతినేని ఉపేంద్రను అభ్యర్థిగా నిలబెడతారు ఎన్టీ రామారావు గారు. నిలబెడితే అప్పుడు తెలంగాణ వాదులకు కోపం వచ్చింది, మీరు మళ్ళా ఆంధ్ర పెత్తనం మొదలు పెట్టిండ్రు, మా దగ్గర హిమాయత్ నగర్లో మీరెట్లా పోటీ చేస్తారని వాళ్ళు నిర్ణయానికి వచ్చి అందరు కూడా అప్పుడు ఆలే నరేంద్ర పోటీకి వస్తాడు. అక్కడ ఆలే నరేంద్ర గెలుపు కోసం తెలంగాణ ఉద్యమకారులందరూ ఒకటైతారు, ఆయనను గెలిపిస్తారు. పర్వతనేని ఉపేంద్ర ఓడిపోతారు. ఆ తర్వాత వాళ్ళు తెలంగాణ వాదులు వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడి తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేయాలి, మళ్ళా మన హక్కుల పరిరక్షణకు పూనుకోవాలి, లేకపోతే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలంగాణ వ్యాపితంగా మీటింగులు పెట్టడం ప్రారంభిస్తారు. అక్కడ నుంచి తెలంగాణ ఆలోచన మళ్ళీ ముందుకొస్తుంది. ఆ ముందుకొచ్చిన సమయంలో జయశంకర్ లాంటి వాళ్ళు తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తారు. దానికి ముందు ఉండి నడిపినటువంటి వాడు తెలంగాణ ప్రభాకర్. ఆ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పెట్టిన తర్వాత తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని ఊరూరు తిరిగి చెప్తా ఉంటారు. అట్లా తెలంగాణ వాదాన్ని మొట్టమొదట ప్రచారం చేసి మలిదశ ఉద్యమానికి పునాదిరాళ్ళు వేసింది 69 ఉద్యమకారు. అందులో ఒక ముఖ్య పాత్ర పోషింది జయశంకర్ గారు. ఎందుకంటే చాలా విస్తృతంగా చాలా మీటింగ్లకు హాజరయ్యారు. అప్పుడు నిజామాబాద్లో కూడా ఒక మీటింగ్ జరుగుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి అడుగుతారు నిజామాబాద్ మీటింగ్కి ఈయన వెళ్తాడు. వెళ్ళి వచ్చే సమయానికి అంటే 15 గంటల ప్రయాణం, వరంగల్ నుంచి నిజామాబాద్ పోయి రావాలంటే 15 గంటల ప్రయాణం. ఎంతమంది హాజరయ్యారు ఇంతటి మీటింగ్ అని అడిగితే 15 మంది హాజరయ్యారని చెప్తాడు. సార్, నువ్వు 15 గంటల ప్రయాణం చేసి 15 మంది కాదు నువ్వు పాఠం చెప్పిందని నవ్వుతారు వాళ్ళు. నవ్వితే ఏమో ఎవరికరికరే 15 లక్షలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం వస్తుందేమో, అందుకనే మొదలు పెట్టిన ఒక దగ్గర అని ఆయన వాళ్ళకి సమాధానం. ఆ రకంగా తెలంగాణ వాదాన్ని వ్యాప్తి చేయడానికి సదస్సులు పెడితే దాని కొనసాగింపుగా కేశవరావు జాదవ్ తదితరులు యూనివర్సిటీలో 2 సదస్సులు పెడతారు. జార్జ్ ఫెర్నాండెస్ వీళ్ళందరూ హాజరవుతారు. హాజరైన తర్వాత ఇక తెలంగాణ వాదం వ్యాప్తి చెందుతూ ఉంటారు. ఆ వ్యాప్తి చెందుతున్న సమయంలో వరంగల్లో 1 నవంబర్ నాడు ఒక విద్రోహ దినం సభ జరుగుతుంది. ఆ విద్రోహ దినం సభ జరిపింది జయశంకర్ గారు, కేశవరావు జాదవ్ గారు, భూపతి కృష్ణమూర్తి గారు. ముగ్గురు కలిసి 69 ఉద్యమకారులు మీటింగ్ పెడితే ఆ మీటింగ్కు వాళ్ళు ఇట్లాగే 200-300 మంది వస్తారని వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళ అంచనాకు మించి 3000 మంది ఆ రోజు హాజరయ్యారు. అప్పటి వరకు జరిగిన ప్రచారం యొక్క ప్రభావం ఆ వచ్చినటువంటి వాళ్లకు తెలంగాణ గురించి విడమర్చి చెప్పి తెలంగాణ కోసం ఉద్బోధ చేస్తారు, ఇక మనం కొట్లాడాలి రాష్ట్రం కోసం. అట్లా 69 ఉద్యమకారులు లేకపోతే మలిదశ ఉద్యమం అనేది లేనేలేదు. వాళ్ళ పాత్ర అంత గొప్పది. తెలంగాణ గురించి ప్రతి విషయాన్ని వివరించి చెప్పింది తొలుత ఈ 69 ఉద్యమకారులే. అందున జయశంకర్ గారి పాత్ర చాలా గొప్పది. ఆ ఉద్యమం వ్యాప్తి చెంది పెళ్ళుపికిన తర్వాత అనేక సంఘాలు ఏర్పడతాయి. తెలంగాణ జన సంఘటన, జనసభ, ఐక్యవేదిక అనేక సంఘాలు ఏర్పడి తెలంగాణ వాదాన్ని ఊరూరికి తీసుకుపోతే అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. మనం గమనించాల్సింది ఏంటంటే
ఇంత చరిత్ర లేకపోతే 23-24 నుంచి ఇంతమంది పోరాటం చేయకపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కావలసిన ఒక రాజకీయ వాతావరణ కల్పన అనేది జరిగేది కాదు. అక్కడ వాళ్ళు కీలక పాత్ర. ఎప్పుడైతే ఇది విస్తృతమైన ఉద్యమంగా మారింది, చేయటం మొదలు పెట్టారు, మొట్టమొదటిగా వారు చెప్పింది ఏంటంటే ఏ రాష్ట్ర సాధన ఉద్యమం అయినా, ఆ మాటకు వస్తే ఏ ఉద్యమానికైనా మూడు దశలు ఉంటాయి. మొదటిది భావవ్యాప్తి, రెండవది ఆందోళన, మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ మూడు దశలు మనం దాటకుండా మనకు రాష్ట్రం ఏర్పాటు కాదు. అందుకనే ఆయన ఏం చేసిందంటే మొదట భావవ్యాప్తిని నెత్తిమేసుకున్నాడు. తెలంగాణ ఆవశ్యకతను వివరిస్తూ తెలంగాణ ఒక డిమాండ్ అనే పుస్తకం రాయటమే కాదు, ఎక్కడ మీటింగ్ పెట్టినా పోయి మాట్లాడి తెలంగాణ ఆవశ్యకతను వివరించేవాడు. రాజకీయ ప్రక్రియ రూపుదిద్దుకోవటానికి అన్ని పార్టీల నాయకులను కలిసింది. ఆ సందర్భంగానే ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ దాకా నేను అందరినీ కలుస్తా, తెలంగాణ ఉద్యమానికి అందరినీ ఒక తాటి మీదకి తెస్తా అని ఒక ప్రకటన చేశారు. రెండవది కీలకమైన విషయం ఏంటంటే తెలంగాణ శక్తులు ఎట్లా ఐక్యం కావాలని. దానికి ఆయన చేసిన సూచన ఏంటంటే తెలంగాణ శక్తులు ఐక్యం కావాలంటే మూడే మార్గాలు ఉన్నాయి. ఒకటి అందరం కలిసిపోవటం ఒక మార్గం అయితే, రెండవ మార్గము కలవలేని పరిస్థితుల్లో సమైక్యంతో సమన్వయంతో సాగాలి అంటారు. ఒకవేళ సమన్వయంతో సాగలేకపోయినా మనం ఏకోన్ముఖంగా సాగాలి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా అని సూచన చేస్తారు. సమాంతరంగానైనా ఏకోన్ముఖంగా సాగాలి అని చెప్పి వారు అంటారు. అట్లా సమన్వయంతో సమాంతరంగా సంఘటితంగా సాగటానికి మూడు మార్గాలు సూచన చేస్తారు. అంతేకాదు వారు ఇంకొక మాట కూడా ఏమంటారంటే మనం అధ్యయనం చేయాలి. విద్యావంతుల ప్రధాన పాత్ర ఏంటంటే మీరు అధ్యయనం చేయాలి, విషయాలు ప్రజలకు చెప్పాలి. కానీ ప్రజలకేం తెలియదని మీరు అనుకోవద్దు. ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయి, కాకపోతే కారణాలను విశ్లేషించే అవకాశం చదువుకోలేదు కాబట్టి వాళ్ళకు లేదు. ఆ చెప్పటం మన బాధ్యత. జీవితం ఆంధ్రపాలనలో ఎంత దుర్భరంగా ఉందో ఎవరి జీవితంలో తొంగి చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కారణాలు చెప్పవలసిన బాధ్యత చదువుకున్న వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళు కారణాలు తెలియజెప్పి భావవ్యాప్తిని కొనసాగించాలనేటువంటి మాట వారు చెప్తారు. ఆ ప్రజలకు అంతిమంగా తెలంగాణ సాధించుకోవడంతో పోరాటం ఆగిపోతుందా అంటే చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు, తెలంగాణ పోరాటం అక్కడితో ఆగదు. రాష్ట్రం వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం, రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి కోసం పోరాటం చేయవలసే ఉంటుంది. మీరందరూ కూడా నాకు హామీ ఇవ్వాలి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పోరాటాన్ని కొనసాగిస్తామనే మాట ఇవ్వాలి అని ఆయన అందరి దగ్గర మీటింగుల్లో మాట తీసుకునేటువంటి వాడు. అది ఆయన నిర్వహించినటువంటి ఒక పాత్ర. అంత గొప్ప పాత్రలో ఆయన ఒక మాట ప్రతి సందర్భంలో, మలుపు తిరిగిన కీలక సంఘటనల్లో మనం ఏం చేయాలని నిర్ణయం చేసి చెప్పింది, ఒక తోవ చూపింది జయశంకర్ గారు. మేము ఎవరో హైదరాబాద్ గురించి ఒక స్పష్టత మాకు రాలేదు. హైదరాబాదు వివాదాస్పదంగా అంశంగా ఆంధ్ర పాలకులటం మొదలుపెట్టారు. మాకు కూడా వెనకటికి హైదరాబాద్తో సంబంధాలు ఉన్నాయి. గోల్కొండ ఉన్నప్పుడే వ్యాపారం చేసి మేము ఇక్కడ ఆస్తులు సమకూర్చిన దాంట్లో మా పాత్ర ఉంది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చర్చ మొదలు పెడితే దానికి సమాధానం వెతికింది. అంబేద్కర్ రచనల సాయంతో సమాధానం వెతికి మన ముందు పెట్టింది జయశంకర్ సార్. శ్రీకృష్ణ కమిటీని ముందు నివేదికలు రాయాలంటే ఎవరైనా పోయి అడిగింది జయశంకర్ సార్. సార్కు ఉర్దూ కూడా వచ్చు, కేవలం తెలుగు వచ్చిన వాళ్లే కాదు, ఉర్దూ వచ్చిన వాళ్లకు తెలంగాణ ఆవశ్యకత చెప్పాలంటే జయశంకర్ సార్ తప్ప ఇంకొకరు ఎవరు కూడా దొరికేవాళ్ళు కాదు. ఆయనే చాలా విషయాలు చెప్పేవాడు. ఇది ఆయన నిర్వహించినటువంటి పాత్ర. కానీ ఒక మాట, ఈ పోరాటాలు ఇవన్నీ మేము చేయలేం కదా, భావ్యాప్తి మాత్రమే చేస్తాం కదా, ఎవరు ఈ పని చేయగలరో వాళ్ళను మనం ముందు నిలబెట్టాలి కదా, అది మన అవసరం కదా అని చెప్పి సమాధానం చెప్పేవారు. అది ఆయన. అయితే ఒక మాట నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే మామూలుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేయటమే కాదు, తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయాలి. ఆ సందర్భంగా ఆయన చెప్పిన మాట మాకు ఒక ఆశ్చర్యం అనిపించేది. అప్పుడు ఏమనేదంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కష్టమైంది కాదయ్యా, వస్తుంది తెలంగాణ, మనం ఐక్యమైతే తెలంగాణ వస్తుంది, కానీ తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం మాత్రం చాలా కష్టమైనటువంటిది,
చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి ఉద్యమము, మీరందరూ అర్థం చేసుకోండి. దానికోసం సుదీర్ఘం కొట్లాడవలసి కాలం కొట్లాడవలసి వస్తుంది. ఆ కొట్లాటలకు మీరు సిద్ధం కావాలండి. మేము అప్పుడప్పుడు అర్థం కాకపోయేది, ముందైతే రాష్ట్రం రాని తర్వాత సారి చెప్పిన ముచ్చట ఆలోచించుకుందామని మేము అనుకునే గవర్నమెంటే వస్తుంది, పోయి చెప్తే వింటారు కదా అని మేము అనుకున్నాం. ఎప్పుడైతే మా ఇంటి మీద తలుపు రోజులు కొట్టి ఎత్తుకుపోయినరు, గారు అర్థమైంది సార్ చెప్పిన మాటకు అర్థమైంది అనేది, అంటే ఇల్లు తలుపులు గారు కొట్టిన రోజు అర్థమైంది, అయ్యా సార్ ఎందుకు చెప్పిండంటే ఎందుకు చెప్పిండని ఆ రోజు అర్థమైంది. అప్పటిదాకా అంటే అంత దూరదృష్టితో విషయాలను చూడటం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ మనం సార్ చెప్పిన మాటను అర్థం చేసుకోవాలి. నేను ఇంతకుముందు ఇద్దరు మిత్రులు నాగన్న గారు తర్వాత రాఘవాచారి గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఒకటే మాట నేను చెప్పదలిచాను. మనకేమీ అంత ఎప్పటికీ కూడా మనకేదో ఒక కష్టం మన ఎంత ఉండనే ఉంటుంది. తెలంగాణ పరిస్థితి మరి అది అట్లా ఉన్నదండి. మనకి ఇవాళ వాతావరణంలో ఒకటి మాత్రం జాగ్రత్త పడాలి, ఢిల్లీ నుంచి మనం అనుకున్నంతటి సహకారం మనకేం దొరక, మనం చాలా జాగ్రత్త పడవలసి వస్తాం. మీకు ఒక మాట చెప్తా, మొన్న వాళ్ళు బొగ్గు గనులు మేము వేలం వేస్తామన్నారు. సింగరేణి మేమెందుకు ప్రైవేట్ చేస్తాం, మేము చెయ్యం, బొగ్గు గనులు వేలం వేస్తాం. సింగరేణి ఏం పని చేస్తుందండి? బొగ్గు తగ్గుతుంది కదా. సింగరేణి ఏమన్నాం కానీ బొగ్గు గనులు వేలం వేస్తామంటే అర్థమైంది, ఎవడైనా పైసలు ఉన్నోడు వచ్చి తవ్వుకోవచ్చా? సింగరేణి ఉంటుందా? సింగరేణి ఉంటుందా? ఇవాళ వాళ్ళు శ్రావణపల్లి బొగ్గు గడిని వేలం వేస్తున్నారు. శ్రావణపల్లి బొగ్గు గడి మరి అక్కడే కాబట్టి నాకు బాగా తెలుసు, మంచి చెట్లు ఉంటాయి. అక్కడ రైతులు మామిడి చెట్లు పెట్టుకుంటారు. ఆ మామిడి చెట్ల మీద వాళ్ళు మొత్తం జీవితం అంతా ఆ చెట్లలోనే గడుపుతారు. ఎంత నున్నగా ఎంత మంచిగా మామిడి చెట్లను కాపాడుకుంటారో, వాటిని ఎంత మంచిగా పెంచుకుంటారో, పసిపిల్లని సాకినట్టే. నాతోనో తల్లి చెప్పింది, నీళ్లు లేని కాలం వస్తే పిల్లకు పాలు ఇచ్చినట్టు దోసిళ్లతో నీళ్లు పోసి సాకినాం సార్ ఈ చెట్ల, అట్లా కాపాడుకున్నాం, 4 పైసలు వస్తాయి, తిండికి తిప్పలు లేకుండా బతుకుతామని ఆశపడ్డాం. ఇవిటిని బొగ్గు కోసం తవ్వితే మా బతికేం కావాలి. కానీ సింగరేణి వాళ్ళు ఆగింది. ఇవన్నీ చెప్పినప్పుడు సింగరేణి వాళ్ళు ఆగింది. రేపు నువ్వు ఎవరికో అదానికో అంబానికో అప్పచెప్తే వింటారా? 70% అడవి, అద్భుతమైన పచ్చదనం, మంచి సెలయేళ్ళు ఆ వాగుల ఆ గుట్టల నుంచి అడవుల నుంచి పారుతుంటాయి. ఇవాళ రేపు నేను తవ్వటానికి ఓ అదాని కంపెనీ ముందుకు వస్తే సింగరేణి పోటీ పడగలదా? మిగులుతాయా? ఇవి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. నేను ఇంకొక విషయం ఇప్పుడే ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు అని పొద్దున మా మిత్రులు అందరు కానీ నేను చెప్పక తప్పదు. తెలంగాణ వ్యతిరేకిని తెలంగాణకు గవర్నర్గా తెచ్చే ఉపాయం కూడా ఒకటి అది జరుగుతుంది. అదే కనుక జరిగితే ఇక తెలంగాణకు పెద్ద శాపము, అంతకంటే అన్యాయము ఇంకొకటి ఉండదు. మీరు ఎవరిని నియమించినా తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిని నియమించాలి. తెలంగాణ రానే వద్దు, తెలంగాణకు ఒక పైసా ఇయ్యని ఏం పీక్కుంటారో పీక్కోండి, తెలంగాణ పోరాటని అణిచివేస్తా అని అడ్డం పడ్డటువంటి వ్యక్తులను తెచ్చి నేను తెలంగాణ గవర్నర్ చేస్తే నేను ఏం కావాలి? జయశంకర్ సార్కు నువ్వు గౌరవించినట్ట అవమానించినట్ట. మేము ఇవన్నీ కూడా మేము చాలా సూటిగా అడగదలుచుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి పరిణామాలను మనం సహించడానికి వీల్లేదు. రేపు కృష్ణానదీ జలాల పంపకం ఉంటుంది, నిష్పక్షపాతంగా మాకు రావాల్సిన వాట మాకు పంచిస్తారా లేదా అనేది కూడా మనం సూటిగా అడగాలి. 10 సంవత్సరాలు వాయిదా వేసాము, నష్టం జరిగింది. గెజెట్లు తెచ్చి తెలంగాణకు నీళ్లు వాడుకునేటువంటి అధికారాన్ని కూడా గుంజుకున్నారు. ఇవాళ తెలంగాణ తన నీళ్లను తాను వాడుకోవటానికి అనువైన ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని మనం సాధించుకుంటే, ఈ వాతావరణంలో వీళ్ళపల్లి శంకర్ లాంటి వాళ్ళని మనం నాయకులుగా చేసి మనం ఒక చర్చ చేసుకుందాం, నీళ్లను తెచ్చుకుందామని ఒక నిర్ణయాలు చేస్తున్న సమయంలో నీళ్లే నువ్వు ఇవ్వకపోతే మేమేం కావాలి? ఇవాళ మేము చాలా సీరియస్గా అడుగుతున్నటువంటి ప్రశ్న, మా నీళ్లు మాకు కావాలని కదా కొట్లాడింది, నీళ్లు నిధులు నియామకాలు అని ఆ స్లోగన్ చెప్పిందే జయశంకర్ సార్. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్ల కోసం పోరాటం అనేది మహబూబ్ నగర్లో నాకు తెలిసే దాదాపు 88-89 నుంచి ఇది నాకు తెలిసి నీళ్ల పోరాటం ఇక్కడ సాగుతూ ఉంది. ఈ నీళ్ల పోరాటంలో ఇవాళ కృష్ణానదిలో మన వాటా మనకి ఇవ్వకపోతే మనం లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ మనం ఎట్లా సాధించుకోగలం?
మేము తవ్వుకపోతాం, తోడుకపోతాం, ఏమైనా చేస్తామని ఒక హెచ్చరికలు చేసి మీరు మళ్లించుకొని పోతే రేపు మా సంగతి ఏంటి? గోదావరిలో ఏముంటుంది? రేపు ఖమ్మం మునిగిపోతే మీరు అసలే ఇప్పుడు కట్టినటువంటి భద్రాద్రి పవర్ ప్లాంట్, ఆ వరదలు వస్తే అది మునిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎట్లా తెలంగాణ భవిష్యత్ ఏంది, పరిస్థితి ఏంది? ఈయననేమో మోసకారిగా అన్నింటినీ అప్పజెప్పి కూర్చునే బేసిన్లు లేవు, భేషజాలు లేవని చేతులు దొనుక్కొని కూర్చునే ఆయననేమో మళ్ళీ వచ్చి ఇవాళ తెలంగాణ కోసము వాళ్ళేమో ఒక రకంగా నీళ్ల పంపిణీక ఇప్పుడు రేపు మనం ఎంత గట్టిగా నిలబడవలసి వస్తుంది మీరు ఆలోచించండి. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇట్లాంటి నాయకుల పాత్ర ఏంది, మాలాంటి వాళ్ళని ఏం చేయగలం అనేది. అప్పుడు మనకు జయశంకర్ సార్ రోజు యాదికి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం అప్రమత్తంగా లేకపోతే, సంఘటితంగా నిలవకపోతే మన వనరుల పైన మనకు దక్కటం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఇవాళ అందుకనే చాలా సీరియస్గా మనం చర్చ చేయవలసిన విషయం ఏంటంటే, మనము ఈ సమయం వచ్చినప్పుడు మళ్ళా మనకు తువ్వ భావవ్యాప్తి ఆందోళన రాజకీయ ప్రక్రియ అనే మార్గము మనకు ఒకటి తప్పదు. మా అస్తిత్వాన్ని మేము కాపాడుకుంటాం, మా తోవలో మేము అభివృద్ధి చెందుతాం, మా అవకాశాలను మా స్వేచ్ఛను ఇవాళ మాకు గౌరవించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ఆ గౌరవానికి ఏమాత్రం భంగం కలిగినా మనం మాత్రం దాన్ని సహించటానికి వీల్లేదు. ఇప్పటికే మోసపోయినాం, 60 ఏళ్ళు మోసపోయినాం, ఇప్పుడిప్పుడు ఊపిరి పీల్చుకునే అవకాశం. నీళ్ళల్లో మునిగిపోతున్న వాళ్ళు తలకాయ లేపి పైకి నిలబడి ఒడ్డుకు చేరే పరిస్థితి కనబడుతుంటే ఆ పరిస్థితిని కూడా కాలరాస్తే మనం ఎట్లా సహిస్తాం? ఈ విషయాలపైన మనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. 2 కీలక పరిణామాలు మొన్న 2 నాడు మొట్టమొదటిసారి ఉద్యమకారులందరం కూడా ఐక్యమైంది. అది ఒక మంచి పరిణామం. కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం, మనం అంటూ ఏంటిది అనేది మనం కూడా కొంత ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగాం. ఇవాళ 2వ కీలక పరిణామం మళ్ళీ జయశంకర్ సార్ని లేపి ముందు కూర్చోబెట్టుకుని ఈ సిద్ధాంతమే కదా మనకు రేపు తెలంగాణ అభివృద్ధికి కూడా దోహదపడేది అని ఇవాళ ఒక నిర్ణయం చేసినాం. ఆశ కలిగించేటువంటి అంశాలు ఇది. ఇది అవసరం. ఎందుకంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నప్పుడు మనం కొంత ఐక్యంగా నిలబడకపోతే, మనల్ని మనం రక్షించుకోకపోతే మనకు సమస్యలే తలెత్తుతాయి. ఆ రోజు మరి మనమే కీలకమవుతాం. పౌర సమాజాల పాత్ర ఉంటుంది, జేఏసీల పాత్ర ఉంటుంది, మన నాయకులు మన కండగా నిలబడతారు. ఇవన్నీ కలిసి మనకు చాలా కీలకమవుతుంది. అందుకని సందర్భం చాలా కీలకమైనది. ఈ కీలకమైన సందర్భంలో మనం జయశంకర్ సార్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయటం అంటే కేవలం మనం ఇవాళ చెప్తున్న సంకేతం ఏంటంటే, మేము నిన్ను మర్చిపోలేదు, నీ తొవ్వను మర్చిపోలేదు, రేపు తెలంగాణ అభివృద్ధి కోసం నువ్వు చూపించిన బాటలో మేము ముందుకు పోతాం, ఐక్యంగా సాగుతామనేటువంటి ఒక స్పష్టతను ఇవాళ మనం ప్రపంచానికి పంపిస్తున్నాం. కీలకమైందంటే ఆ సంకేతాన్ని షాదనగర్ నుంచి ఇస్తున్నాం. అది చాలా కీలకమైన విషయం. షాదనగర్ ఏకంగా ఒక కేంద్రంగా మారటం చాలా హర్షించదగినటువంటి పరిణామం. నాకు బాగా గుర్తుంది, ఒకప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు చెప్పడానికి మొదటి సదస్సు ఇక్కడనే పెట్టడం. ఇక్కడే మొదటి సదస్సు పెడితే ఊళ్ళకు మద్దిలేటి గారు లేరు కానీ చిన్న పోస్టర్ వేసి ఆ పాలమూరు రంగారెడ్డి డిజైను జీబు కట్టుకొని ఒక 40 మండలాల్లో ప్రచారం చేస్తే ఊళ్ళల్లో జనమడిగిన మాకు నీళ్లు వస్తాయా? మహబూబ్ నగర్ లో ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే మాకు నీళ్లు వస్తాయా? మేము ఎప్పుడు పొట్ట చేత పట్టుకొని వలసపోవలసిన వాళ్ళమే గాని నీళ్లు వస్తాయని మేము అనుకోలే. ఆ నీళ్లు వస్తాయన్న ప్రచారమే ఆ రోజు కేసీఆర్ కనిపించింది. ఆ ఒక్క ప్రచారం అంత సీరియస్ గా ఆ రోజు ఎట్లా చేసినామో ఇవాళ కూడా శంకరన్న ఉంటాడు, మనం ఇంట నిలబడతాం, అందరం కలిసి నీళ్లను సాధించుకునే విషయంలో అప్రమత్తంగా ఉంటాం, మన వాటా మనం తెచ్చుకుందాం, మన జిల్లాను బాగు చేసుకుందాం. మేము కూడా బయట జిల్లా అయినా మేము కూడా మీ వెంట నడుస్తాం. ఎందుకంటే జిల్లాల 89 కాడికి వెళ్ళి తిరుగుతూనే ఉన్నాం, ఆకలి చావులను చూసినాం. ఆంధ్ర పెత్తనానికి మొదటి తిరుగుబాటు ఇక్కడి నుంచే వచ్చింది. ఇవాళ మనము మళ్ళా మన వనరులను సాధించుకునే విషయంలో మహబూబ్ నగర్ను తన అస్తిత్వాన్ని కాపాడటమే కాదు, మహబూబ్ నగర్ అభివృద్ధికి ప్రణాళికలు వేసుకొని సాధించే పని కూడా ఇవాళ షాద్ నగర్ నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషదాయకమైన పరిణామం.
మీ అందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ అప్రమత్తంగా ఉందాం, అభివృద్ధిని సాధించుకుందామని మాత్రమే నేను ఈ సందర్భంగా చెప్పదలిచిన కేంద్రం కూడా మన చరిత్రను మన అస్తిత్వాన్ని గౌరవిస్తుందని చెప్పి మనం తప్పకుండా ఆశపడదాం. మామూలు విషయం కాదు, సింగరేణి అభివృద్ధి చెందిందంటే తెలంగాణ ప్రజల త్యాగాల పునాదుల మీద నుంచి ఊళ్ళల్లో చీత్కరించబడినటువంటి వర్గాలకు ఆశ్రయం ఇచ్చి ఉత్తర తెలంగాణకు గుండెకాయగా నిలిచినటువంటి సింగరేణిని కాపాడుకుంటాం, దక్షిణాదిన తెలంగాణకు ఒక ముఖంగా నిలిచినటువంటి మన మహబూబ్ నగర్ జిల్లా, ఈ జిల్లాలో మన నీళ్లను మనం సాధించుకొని ఈ జిల్లాకు కూడా ఒక నమూనాగా తీర్చిదిద్దుకునే పని మీద మనం ఒక చరిత్రను పునర్నిర్మాణం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ కీలక సందర్భంగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అసలు ఇవాళ హరగోపాల్ సార్ కూడా వచ్చేది ఉండే, కోరం పూర్తయితుండే, కానీ సార్కు సమయము మన మెసేజ్ అందేసరికి లేట్ అయింది, ఇంకో ప్రోగ్రాంకు వెళ్ళిండు. తప్పనిసరిగా తన శుభాశీస్సులు మనకు ఉన్నాయని, వారి శుభాశీస్సులు ఉన్నాయని తెలియజేయమన్నారు. జయంతి రోజు సారు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పని పెట్టుకుందాం. సారు అద్భుతమైనటువంటి ఉపన్యాసాన్ని కూడా విందాం. మీ అందరికీ కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారికి. వారి విగ్ర ఆవిష్కరణ చేయడం జరిగింది. వారు తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఆకాంక్ష, ఇలా తెలంగాణ సాధించుకుంటే వాళ్ళ అన్ని విధాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, నిధులు నిధుల పరంగా వివక్షత గురి చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తిరిగిపోవాలని చెప్పినట్టుగా తొలిదశ, మల్లిదశ, మల్లిదశ అన్ని ఉద్యమాలు చేపట్టిన గొప్ప వ్యక్తి నిస్వార్థ పనులు రాజన్మ బ్రహ్మచారి. వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఇలా జిఎస్సీ వాళ్ళు ఉద్యమకారులు అందరూ కలిసి కూడా వారికి నిజమైన నివారణ అర్పించడమేతో పాటు విగ్రహ ఆవిష్కరణ విధంగా పెద్దలు గోదండరాం స్వామి ఆలోచనలు అధ్యయనం వేదిక వారు అందరి సమక్షంలో ఘనంగా వారికి నివారణ అర్పించడం జరిగింది. జనార్దన్ గారి బృందానికి, షాదనగర్ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తాను. జయశంకర్ను నెలకొల్పుకోవటం అంటే మనం తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల యొక్క వికాసం కోసం మనం ఒక మార్గాన్ని నిర్దేశించుకుని ఆ మార్గాన్ని పాటించగలిగిందే, అంటే వారి ఆశయాలను మనం కొనసాగించే లక్ష్యంలో ఉన్నామని మనం ఇవాళ స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఇవాళ అందుకనే ఖచ్చితంగా ఇది ఒక మంచి రోజు. జయశంకర్ సార్ ఒకటే మాట చెప్పారు, తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలి, తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం కొట్లాడాలి, తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడాలి అన్నమాట. తెలంగాణకు ఇవాళ చాలా అవసరం, ఎందుకంటే కీలకంగా మన రాష్ట్ర ప్రజలు ఒక ప్రజాస్వామిక పాలన కావాలనే ఆలోచనలో మరి కాంగ్రెస్ను గెలిపించి అధికారంలో వచ్చింది. కానీ ఈ సందర్భము మరి ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఏమో మనకు అనుకూలమైనటువంటి విధానాలు చేసే పరిస్థితి అయితే కనబడటం లేదు. ఒకవైపు బొగ్గు వేలం వేస్తున్నారు, ఇంకొక వైపు ఏమో తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను తెచ్చి ఇక్కడ గవర్నర్గా పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనకేమో కృష్ణా నదీ జలాల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి మనం షాదనగర్ వేదికగా మాట్లాడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం, జయశంకర్ గారు చేసిన హెచ్చరికను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం కనబడుతుంది. వారు చెప్పినట్టుగా మనం భావవ్యాప్తి మార్గాల ద్వారా చేసి తెలంగాణ అభివృద్ధి కోసం మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఒక మార్పు ఎక్కడుందంటే గవర్నమెంట్ కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో అభివృద్ధిని సాధించాలనే పట్టుదలతో ఉంది. కాబట్టి తప్పనిసరిగా అందరం కలిసి తెలంగాణ అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నించవలసిన సమయం ఇది. ఈ సమయంలో జయశంకర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవటం అంటే వారి ఆశ చూపిన బాటలోనే మనం ముందుకు సాగి ఈ ప్రాంతాల వికాసం కోసం మనం పూనుకుంటామనేది స్పష్టం చేస్తూ ఉన్నాం. తప్పకుండా కీలకమైన సమయము సందర్భం ఇది. ఆ సమయంలో జయశంకర్ గారి యొక్క ఆవశ్యకతను మనం తెలుసుకున్నాం, వారు చూపిన మార్గంలో మనం ముందుకు సాగవలసి